हेलो फ्रेंड्स वेलकम टू मंजुला वंटलू ఈ రోజు మనం వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తెలుసుకుందామండి. బ్రెడ్ మరియు ఎగ్ కాంబినేషన్ లో ఒక మంచి రెసిపీ తెలుసుకుందాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బాగుంటుంది, అలానే ఈవినింగ్ టైం లో స్నాక్ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. మనం రెసిపీ చూసే ముందుగా నా ఛానల్ గనుక మీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనము బ్రెడ్ తోటి బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూడటాను కూడా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుందండి. మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి, 4 పీసెస్ తీసుకున్నాను. ముందు మనం వీటిని కట్ చేసుకుందాము. ఈ మిడిల్ లో ఉన్న వైట్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలండి. ఫస్ట్ ఓన్లీ బ్రౌన్ పార్ట్ మాత్రం ఉంచి మిడిల్ లో ఉన్న వైట్ పార్ట్ మొత్తం ఈ విధంగా తీసేయాలి కత్తి తోటి. ఫస్ట్ ఈ విధంగా వైట్ ని బ్రౌన్ ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆమ్లెట్ కావాల్సిన మిశ్రమాన్ని కలుపుకుందాము. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాము. మీరు ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటే 2 ఎగ్స్ కూడా సరిపోతాయండి. నేను ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా 3 ఎగ్స్ బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మిక్స్ చేసుకోవాలండి. మనము స్పూన్ తో కన్నా ఫోర్క్ తో మిక్స్ చేసుకున్నామంటే మనకి బాగా మిక్స్ అవుతుందండి. ఈ ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో రెండు కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కావాల్సిన పదార్థాలు వేసుకుందాము. ఒక ఆనియన్ తీసుకున్నానండి, మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది వేసుకుందాము. చిన్నగా ఆనియన్ ఉంటే 2 తీసుకోండి, మీడియం సైజులో ఉంటే ఒక ఆనియన్ సరిపోతుంది. అలానే మీడియం సైజ్ టమాటా అండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది వేసేసుకుందాము. టమాటా ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చండి. టమాటా ప్లేస్లో మీరు క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారంకి సరిపడా మీరు చూసుకొని వేసుకోండి. నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకుందాము. నేను ఇక్కడ కారపొడి యూస్ చేయట్లేదండి, అందుకోసమని పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను. మీరు కావాలంటే కారం వేసుకొని 2 స్పూన్స్ పచ్చిమిర్చి ఒక 2 వేసుకొని సరిపోతుంది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఆమ్లెట్కి ఎప్పుడూ కూడా మనకి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి, సో చెక్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే కొంచెం ఎక్కువైతే కూడా టేస్ట్ మారిపోతుంది. అలానే ఒక 1 పించ్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి, దోశ ప్యాన్ అయినా కానీ పర్వాలేదండి, లేకపోతే ఇలాంటి ప్యాన్ అయినా ఓకే. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మీరు కావాలంటే బట్టర్ కానీ ఘీ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఆయిల్ని ఒకసారి స్ప్రెడ్ చేయండి ఈ విధంగా. వన్స్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్, అవి తీసుకోవాలి. ఇలాగా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ మిశ్రమము, ఒక గరిటె సహాయంతో తీసుకొని మిడిల్లో ఈ విధంగా పోసుకోవాలి. మరి ఎక్కువగా పోయకండి, ముద్ద ముద్దగా అయిపోయి లోపల మనకి ఉడకదు. ఇలాగ పోసుకున్నాం కదా, ఇప్పుడు మిడిల్లో వైట్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ మిడిల్లో వైట్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఫ్లేమ్ మాత్రము కొంచెం లోలోనే పెట్టుకోండి, లేదంటే కింద అడుగు మొత్తం మాడిపోయినట్లు అయిపోతుంది. ఈ విధంగా వైట్ పార్ట్ పెట్టుకున్న తర్వాత మరలా కొంచెము
మిశ్రమం తీసుకొని పైన కొంచెం వేసుకోండి. చాలా బాగుంటుందండి, డిఫరెంట్ గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టారంటే అడుగు మొత్తం మాడిపోతుందండి, సో లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒకసారి ఇలాగా ప్రెస్ చేయండి. జస్ట్ ఒక 1 మినిట్ తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి. నిదానంగా టర్న్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. మీరు కావాలంటే సెకండ్ సైడ్ టర్న్ చేసుకున్న సైడ్ కూడా మీరు ఆమ్లెట్ మనం ఆనియన్ మిశ్రమం కలుపుకున్నాం కదా, దాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. లైట్గా 1 to 2 డ్రాప్స్ ఆయిల్ సరిపోతుందండి. ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే మనకి లోపల సైడ్ కూడా పచ్చి పచ్చిగా ఉండకుండా చక్కగా వేగిపోతుందండి. చూడండి, ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా, చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు మీతోటి ఈ రెసిపీని. చూసారు కదండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలపండి. చాలా ఈజీగా ఉంది కదా, చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.